టీమిండియా యువ వికెట్ కీపర్ తన కెరియర్లో నిలిచిపోయే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. 90 పరుగుల వద్ద అవుట్ అయ్యి సెంచరీ చేజార్చుకున్నప్పటికీ కూడా సెంచరీ కన్నా అతి విలువైన 100 రెట్లు విలువ చేసే ఇన్నింగ్స్ ఆడాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4 టెస్టులో భారత జట్టును ధ్రువ్ జురేల్ ఆదుకున్నాడు. ఇక 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను 307 పరుగుల స్కోరుకు తీసుకొచ్చాడు. అయితే టైలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. కుల్దీప్ యాదవ్తో కలిసి ధ్రువ్ జురేల్ 8వ వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే, కుల్దీప్ అవుట్ అయిన అనంతరం అరంగేట ప్లేయర్ ఆకాష్ దీప్ తో కలిసి 9వ వికెట్కు 40 పరుగులు జోడించాడంటే ఇంతకన్నా గొప్ప విశేషం మరొకటి ఉండదు. 149 పరుగులు ఎదుర్కొన్న ధ్రువ్ జురేల్ 90 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు 4 సిక్సర్లు బాది చెలరేగిపోయాడు. అయితే హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ధ్రువ్ జురేల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. దేశం కోసం ధ్రువ్ జురేల్ మైదానంలో పోరాడుతుంటే తన తండ్రి నీమ్ సింగ్ జురేల్ సరిహద్దుల్లో పోరాడారు. నీమ్ సింగ్ ఆర్మీలో పనిచేసేవారు. ఆయన కార్గిల్ యుద్ధంలో పోరాడారు. సైనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ధ్రువ్ దానికి గుర్తుగా అలాగే తన తండ్రికి అంకితంగా అర్ధ సెంచరీ అనంతరం ఇలా సెల్యూట్తో సంబరాలు చేసుకున్నాడు. అయితే ధ్రువ్ జురేల్ ప్రయాణం ఏమీ అంత సాఫీగా జరగలేదు. చాలా ఒడిదుడుకుల అనంతరం తను ఈ రకంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారి మనం కూడా ధ్రువ్ జురేల్కైతే సెల్యూట్ కొట్టాల్సిందే. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.